దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు తన ఉచితమైన కృప చేత మనను బలపరిచి ఆదరించి మరి ఒకసారి టీవీ కార్యక్రమం రీతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అపొస్తలైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాస్తూ, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్ష విధియూ లేదు. క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను తప్పించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేసెను. దేవుడి పరిశుద్ధ మాటలు మన హృదయములో దీవించునుగాక. ఈ సమయంలో మనము ఆలోచన చేయాల్సినటువంటి సందర్భములో ఒకటి రెండు మీకు జ్ఞాపకం చేస్తాను. క్రీస్తు యేసు నందున్న మానవ జీవితాన్ని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ శిక్షా విధియూ లేదు. ఏ శిక్షా విధియూ లేదు. మానవుడు శాపగ్రస్తమై జన్మకర్మ పాపములలో మరణకరమైన బాధలో నాశనకరమైన విపత్తులో ఉన్న మానవుని గురించి యేసు ప్రభువు సెలవిచ్చిన సందర్భాలు చాలా మాటలు మనకు కనపడతాయి. మధ్యాహ్న సమయంలో మనం ఆలోచించవలసిన సందర్భం యొక్క ఉపదేశం ఏంటంటే, క్రీస్తు యేసునందు ఉన్నవాడు ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో మనకు ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. వాక్యం సెలవిస్తుంది ఏమనుంటుందంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను తప్పించను. యేసు క్రీస్తులో ఉన్న జీవము యొక్క శక్తి పాపము యొక్క శిక్షలో శాపములో పాప మరణములో ఉండిన మనిషిని ఎలాగూ తప్పిస్తుందో మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వాక్యము సెలవిస్తుంది, ధర్మశాస్త్రము దేనిని చేయజాలపోయెనో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రము దేవుడు. ధర్మశాస్త్రము మానవ జీవితంలో ఏమి నేర్పిందో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 7వ అధ్యాయంలో మనము 7-8 వచనాలు చదవగలిగినట్లయితే, ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం మనిషిని ఏం చెప్పిందంటే, నువ్వు దొంగతనం చేశావు, నువ్వు హత్య చేశావు, నీవు పాపం చేశావు, ఆజ్ఞను అతిక్రమించావు అని నేర్పింది. అంటే మనం చేసే అవకతవకల పాపములన్నీ మనకి బోధిస్తుంది. కానీ ధర్మశాస్త్రము మనిషిని ఆ పాపము నుండి విడిపించలేకపోయెను, బయటకు తీసుకురాలేకపోయెను. ధర్మశాస్త్రమును గురించి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో చాలా సందర్భాలు మనకి దేవుడు జ్ఞాపకం చేశాడు. చట్టము, శాసనము, ఆచారము, సిద్ధాంతం, ఇవి మానవునికి ఈ లోకంలో ఉన్న కట్టుబాట్లు, చట్ట శాసనాలు. ఏ శాసనము ఏ మనిషిని మార్చలేదు, ఏ చట్టము ఏ మనిషిని పవిత్రునిగా చేయలేదు. సాంప్రదాయాలు మానవ జీవితాలని బయటికి తీసుకురాలేకపోయాయి. ఇది ధర్మశాస్త్రము ద్వారా మానవునికి పట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రము యొక్క నియమము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించడానికై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు.
ధర్మశాస్త్రం వలన విమోచించబడిన సమాజాన్ని చట్టాన్ని జీవితాలను యేసుక్రీస్తు నందు దేవుడు మానవ జీవితాల్లో కలుగు చేశాడు అది ఎలాగన అని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం మనకి బోధిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథములో నుండి మనము ఆలోచన చేస్తే యోహాను సువార్తలో మనం ఒకసారి ఆలోచన చేస్తే మీకు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను 4వ అధ్యాయములో సుకారను బావి దగ్గర ఒక స్త్రీని యేసు ప్రభువు కలుసుకున్నాడు యోహాను సువార్తలో మనం చదివినప్పుడు పాపము చేత పట్టబడిన స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ ఆ స్త్రీని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు శాస్త్రులు పరిషయులు ఆ స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చి ఈమె పాపాత్మురాలండి పాపము చేత పట్టబడినది గనుక అటువంటి స్త్రీని రాళ్ళ చేత కొట్టి చంపాలని మా ధర్మశాస్త్రము బోధిస్తుంది అని చెప్పారు కాబట్టి నీవైతే ఏం చెప్తావు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయములో మనం చదువుతున్నటువంటి సందర్భం ఈ శాస్త్రులు పరిషయులు ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గర పాపిష్టి దానిగా వ్యభిచార స్త్రీగా నిలబెట్టి ఇటువంటి స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారము రాళ్ళతో కొట్టి చంపబడాలి అని మాకు ధర్మశాస్త్రం బోధించి మా చట్టం బోధించిందండి మీరైతే ఏం చెప్తారని మీ దగ్గరికి తీసుకొచ్చామన్నారు యేసు ప్రభువు మీరున్నారు గనుక మీ దగ్గరికి తీసుకొచ్చామన్నారు యేసు ప్రభువు వాళ్ళ మాటలన్నీ వింటా కూర్చున్నాడు ఆయన విడువక ఒకటికి రెండు మూడు ధర్మశాస్త్రం నెరవేరుస్తావా కొట్టేస్తావా అన్నాడు ఆయన ఏమన్నాడంటే ధర్మశాస్త్రము నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని చెప్పాడు అందుకని పదే పదే ఆయనని హెచ్చరిస్తూ మాట్లాడుతూ బోధిస్తున్నటువంటి సందర్భాన్ని ఆలోచన చేస్తే ప్రభు చాలాసేపటికి వాళ్ళ మాటలన్నీ విని తర్వాత సరే మీ ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మీరు పట్టుబడుతున్నారు గనక రాళ్ళు కూడా తీసుకొచ్చారు గనక సరే ఈమె పాపాత్మురాలు గనక చంపబడాలి ధర్మశాస్త్రం చెప్పింది కనుక ధర్మశాస్త్ర ప్రకారము ఏమైనా రాళ్లతో కొట్టి చంపాలి అంటే మీలో పాపము లేని వాడెవడో ధర్మశాస్త్ర ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టండి అన్నాడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆయన ఏ చట్టం ఏ సాంప్రదాయం మిమ్మల్ని రాళ్లతో కొట్టమని ఏ ధర్మశాస్త్రం బోధించిందో ఆ ధర్మశాస్త్ర ప్రకారం మీరు పాపము లేని వారు అనుకుంటే రాళ్లతో కొట్టమంది అప్పుడు వీళ్ళందరూ చాలాసేపటికేదాకా ఆలోచన చేస్తూ ఎవరు రాయి వాళ్ళు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు అంటే ఈ ఈమెను తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఆమెను చావాలి చావగొట్టాలని చెప్పిన వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే ధర్మశాస్త్రం యొక్క పాపములోనే ఉన్నారు కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు ధర్మశాస్త్ర సంబంధమైన పాపం ఇది చట్టం శాసనాల క్రిందే మనుషులు బ్రతుకుతూ మేము మంచివాళ్ళమే మేము చదువుకున్న వాళ్ళమే మేము జ్ఞానవంతులు అనుకుంటున్నారు కానీ దేవుని ధర్మము దేవుని ప్రణాళికలో దైవ చిత్తానుసారమైన వాగ్దానం గుర్తెరగని జీవితాల్లో ఉన్నారు అందుకని ప్రభు చెప్పాడు మీలో పాపం లేనివాడు మీలో పాపం లేనివాడు దానికి రాయబడిన మాట ఏంటంటే మనస్సాక్షి ప్రకారము జీవించిన వాడు బోధించబడిన వాడు ఎవడైనా ఉంటే ఎవరు బట్ల కాసేపు అయిన తర్వాత ఆయన తలెత్తి చూసినప్పుడు అక్కడ ఆమె తప్ప ఎవరు నిలబడలేదు అప్పుడు ఆమెతో చెప్పాడు ఆయన మీలో పాపము లేనివాడు కొట్టమని చెబితే ఒక్కడు రాలేదు కనుక అప్పుడు అంటాడు అమ్మా నేనును నీకు శిక్ష విధించను నీవు ఇక పాపము చేయొద్దు ధర్మశాస్త్ర నియమములోనికి నీవు వెళ్ళొద్దు
దేవుని పరిపూర్ణత కలిగిన వాగ్దానములోనికి మార్చబడమని దేవుని యొక్క వాగ్దానం బోధించబడింది. ఆ స్త్రీ బ్రతకడానికి ఆ స్త్రీ విమోచించబడడానికి కారణం ఏమిటంటే ఒకటే కారణం అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువు నీ వచ్చావు గనక నీవేం చెప్తావు నీకు అప్పగించావన్నారు. అంటే ధర్మశాస్త్రము మరణానికి అప్పగిస్తే ధర్మశాస్త్రము శాపానికి అప్పగిస్తే ధర్మశాస్త్రమ జీవితము నరకానికి అప్పగిస్తే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఉండి మరణము నుండి జీవములోనికి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని పౌలు అన్నాడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు క్రీస్తు యేసునద్దకు వచ్చినవాడు క్రీస్తు యేసునద్దకు తీసుకొని రాబడినవాడు ఎవరైనా గాని అది ధర్మశాస్త్ర పాపమే కావచ్చు కర్మ పాపమే కావచ్చు జన్మ పాపమే కావచ్చు లోకములో మరి ఏ శాపగ్రస్తమైన బ్రతుకులో ఉండొచ్చు. చట్టము కులాచారాలు మతాచారాలు సిద్ధాంతాలనేవి మనల్ని అధోగతికి పాలు చేస్తున్నాయి. శాస్త్రులు పరిశయులు ఆ సిద్ధాంతాలలోనే నమ్ముకొని దేవుని కృప వైపుకు మరల్చబడలేదు. కాబట్టి వాళ్ళందరి ముందు దేవుడు ఆమెను ధర్మశాస్త్ర విమోచనకరమైన కృపలోనికి నడిపించబడి ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. దాన్ని పౌలు అన్నాడు క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఏ శిక్షా విధియు ఎలాగ పోద్దంటే క్రీస్తు యేసులో ఉన్న జీవము యొక్క శక్తి క్రీస్తు యేసులో ఉన్న జీవము యొక్క ప్రణాళిక మానవ జీవితాన్ని బ్రతికించడానికి జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపము మరణము అనే శాపము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం ఏది చేయలేదో దానిని యేసు ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రతి మానవుడు ఈ దినాలలో మనం ఆలోచన చేస్తాం ఈ కడవరి దినాల్లో చట్టము శాసనము ఆచారము సిద్ధాంతములనే దాని కింద నలిగిపోతున్నాడు. కానీ జీవము యొక్క దేవుని శక్తిలోనికి బయటకు రాలేకపోతున్నాడు విమోచించబడలేకపోతున్నాడు. కాబట్టి ఎంతసేపు పితరుల ఆచార సిద్ధాంతాలనే అనుసరిస్తున్నాం కానీ క్రీస్తు యేసునందు జీవము యొక్క ప్రణాళికలోనికి మనము మార్చబడకపోవడం చాలా ప్రమాదకరమైన సంగతి అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే యోహాన్ సువార్త మొదటి అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా మీకు అనుగ్రహించబడిను కానీ 17వ వచనం ధర్మశాస్త్రం మోషే ద్వారా మీకు అనుగ్రహించబడిన కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక సందర్భం ఉంది. అదేమిటంటే కృప కృప గ్రేస్. కృప మనల్ని ఏం చేసిందంటే మనము అపరాధముల వలన పాపముల వలన చావవలసిన వారమై ఉండగా ఆయన కృప ఏం చేసిందంటే ఆయన కనికరం ఏం చేసిందంటే ఆయన దయ ఏం చేసిందంటే మనల్ని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చింది. బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఆ కృపలోనికి ఎవరైతే వస్తారో ఆ కృప ఎవరైతే కలిగి ఉంటారో సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే క్రీస్తునందు బ్రతికించబడతారు. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ధర్మశాస్త్ర ప్రకారం చావగొట్టబడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు కృప ఆమె మీదకు వచ్చింది కనుక ధర్మశాస్త్ర సంబంధమైన మనుషులందరి చేతిలో నుండి ఆ కృప ఆమెను ఏం చేసిందంటే బయటికి తెచ్చింది బ్రతికించింది విడిపించింది. ప్రభు చెప్తున్నారు అమ్మా ఎవరు కొట్టలేదు కొట్టలేదు ప్రభు నేనును నీకు శిక్ష విధించనంటే ఆయన కృప అక్కడ ఉంది. ఆమె మీద ఆయన కనికరం వచ్చింది. ఆమె చేసిన పొరపాటు చావడం కాదు కానీ పశ్చాత్తాపడాలి విడుదల పొందాలి రక్షించబడాలి. అందుకని పాపములో నుండి మరణములో నుండి జీవములోనికి ఆమెను తెచ్చి అంటున్నాడు నీవిక మీదట పాపము చేయకు. మరి ఎక్కువ కీడు నీకు కలుగునట్లు నీకు ఎక్కువ కీడు కలగకుండానట్లు నీవిక పాపము జోలికి వెళ్ళదు. అంటే మళ్ళా ఇక అదే స్థితిలోకి వెళ్తే దానికి పనిష్మెంట్ ఎక్కువ ఉంటుందట. అందుకని యేసు ప్రభువునందున్న ప్రతి మానవ జీవితాన్ని ప్రభు చెప్తున్నాడు ఏ శిక్షా విధి లేదు శాపం యొక్క శిక్ష నుండి ఆయన విడిపించడానికి. పౌలు అపొస్తలుడైన పౌలు
ఈ రోమా సంఘములో ఒక మాట రాస్తూ ఓ చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడు విడిపించును. ధర్మశాస్త్రము మనకి నేర్పిందంటే సామాజికమైన వ్యవస్థలో బ్రతకడమే నేర్పింది. ధర్మశాస్త్రము మానవ జీవితాన్ని చట్టాలు శాసనములలో బ్రతకడం నేర్పింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, ఏమి నేర్పించాడంటే మరణకరమగు శాసనము నుండి నీ జీవితాన్ని నీ బ్రతుకును విమోచించి అన్న ఎవడు విడిపిస్తాడు? కేకలెడతాడు, త్రాగుడికి అలవాటు పడ్డాడు, ఎవడు విడిపిస్తాడు? శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నాడు, ఎవడు విడిపిస్తాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయావు. ఇటువంటి మానవ జీవితాన్ని ఏ చట్టం, ఏ శాసనం, ఏ పరిస్థితి విడుదల చేస్తుంది, విమోచిస్తుంది అనేది ఆలోచన చేస్తే ఎక్కడ ఏ చట్టము శాసనం మనిషికి విమోచన కలగజేయలేదు, శిక్షించింది, శాపగ్రస్తమైన వారిగా మార్చింది. కానీ యేసు ప్రభు మన జీవితాల్లోనికి వచ్చేటప్పటికీ దేవుడు తన ప్రణాళికాబద్ధమైన వాగ్దానం, విమోచించబడిన వారమై దేవుని ప్రణాళికలో దైవ చిత్తాన్ని కలుగునట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి మన జీవన వ్యవధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను విడిపించాడు మరణకరమైన స్థితిలో నుండి, నాశనకరమైన విపత్తులో నుండి. కనుక నేను ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఆయన్ని స్తుతిస్తున్నాను, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. ఎలాగంటున్నాడు, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. శరీరం ఎప్పుడు భౌతికమైన పరిస్థితులు ఆలోచిస్తుంది, మనస్సు దైవ నియమములో ఉంటుంది. కాబట్టి శరీరం విడుదల పొందాలంటే మనసు దైవ చిత్తాన్ని ఏర్పాటు చేయాలి. దేవుని ప్రణాళిక, దేవుని సంపూర్ణమైన కృపలో ఉండాలి. దేవుని ప్రజలుగా మన జీవితాలు ఒకసారి ఆలోచిద్దాం. కాబట్టి ఎట్లనగా ధర్మశాస్త్రము ఏది మానవునిని చేయజేయలేకపోయినా, పాపాత్మురాలైన స్త్రీ పాపము చేసిందని ఒక ధర్మశాస్త్ర నిబంధన మీద పెట్టారు, కానీ విడిపించే అధికారం, విడిపించే శాసనం ధర్మశాస్త్రంలో లేదు. కాబట్టి క్రైస్తవ విశ్వాస యాత్ర ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా దేవుని సంపూర్ణమైన నియమంలోనికి మనము మార్చబడటానికి ప్రభు తన దయా సంకల్పాన్ని మన మీద ఏర్పాటు చేశాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు, కానీ ఆత్మానుసారముగా మనము దేవుని చేత నడిపించబడ్డానికి దైవ నియమము మనల్ని ధర్మశాస్త్ర నియమము నుండి విడిపించబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శరీరానుసారమైన నియమము ధర్మశాస్త్రమైనది, ఆత్మానుసారమైనది దేవుని నియమం, దైవ చిత్తానుసారమైన కృప, దేవుని సంపూర్ణమైన పరలోక సంబంధమైన వాగ్దానములోనికి దేవుడు మనలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇందులో దేవుని ఉన్నతమైన ప్రణాళికను మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. అదే యోహాను సువార్త 9వ అధ్యాయంలోనికి వచ్చేటప్పుడు దేవుని నియమము మానవుని యొక్క పాప నియమమునకు రెండు ప్రత్యేకమైన కారణాలు మనకి అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. అక్కడ మనం చదివిన సందర్భాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ వాక్య భాగములో మనకి అర్థమైనటువంటి మాట ఏంటంటే, పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఒక మనుషుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, అయ్యా నన్ను బాగు చేయమని అన్నప్పుడు ఆయన కన్నులు బురద వేసి కడుక్కు సిలోయి మన కోనేట్లోనికి వెళ్ళి కడుక్కోనమని చెప్తే వాడు వెళ్ళి కడుక్కొని బాగుపడ్డాడు. వాడు బాగుపడుట చూచి యేసు ప్రభు చెప్పినట్లు చేశాడు. వాడు బాగుపడుట చూసి అక్కడ కొంతమంది పరిషయులు కొంతమంది వచ్చి వాడు బాగుపడడం చూసి వచ్చి అడిగారట, అయ్యా నేను ఎవరు బాగు చేశారు, ఎట్లా చేశారు, ఎలాగయ్యావు, గుడ్డివాడు నువ్వేనా అడిగారు. అయ్యా గుడ్డివాడైన వాడిని నేనే,
యేసు అని ఒక మనిషిడు నా కన్నులకు బురద చేసి సిలోయ మన కోనేట్లోకి వెళ్ళి కడుక్కోమన్నాడు. నేను కడుక్కున్నాను, చూపు పొందాను అన్నాడు. ఇది విశ్రాంతి దినమే, ధర్మశాస్త్ర ప్రకారం ఎవరు చేయకూడదే, అది ఎలా చేశాడు అని ఒక నింద వేశారు, అపనిందేశారు. ఒకటి రెండు మూడు సార్లు అడుగుతున్నారు. తల్లిదండ్రులకు భయం వేసి వెలివేస్తారేమో, చట్టం శాస్త్రం వెలివేయబడతామేమో అని భయం చేత వాడు వయసు వచ్చినోడు అన్నారు. వాళ్ళు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు మీకు చెప్పినా మీరు వినలేదు కదా, మీరు కూడా ఆయన శిష్యులు అవుతురా. ఒకటి మాత్రం నేను ఎరుగుతున్నాను, అదేంటంటే నేను గుడ్డివాడని అయి ఉన్నాను, పాపిస్తివాడుగా ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, ఆయన నన్ను బాగు చేశాను. ధర్మశాస్త్ర మనిషిని గుడ్డివానిగా చేసింది, యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని వెలుగు సంబంధిగా చేశాడు. కాబట్టి జీవమునిచ్చు ఆత్మ యొక్క ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయ్యుండెను. ఆ వెలుగు చీకటిలోనికి వచ్చింది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ మనుషుల క్రియలు చెడ్డవైనందున ఆ వెలుగును చూడలేకపోయారు. కానీ గుడ్డివాడైతే వాని క్రియలు మార్చబడ్డాయి, వాడు వెలుగులోనికి వచ్చాడు, యేసుని చూచాడు, దేవాలయంలో కలుసుకున్నాడు, దేవుని ప్రణాళికలో దీవించబడ్డాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, ధర్మశాస్త్ర సంబంధమైన పాపములో ఇంకా చట్టము శాసనము ఆచారము సిద్ధాంతం ఈ శాసనాలలో నుండి మనం విమోచించబడి దేవుని సంపూర్ణ వైపుకు తిరగగలిగితే మనలో ఉన్నటువంటి ఆ చీకటి ఆశ్చర్యకరమైన వెలుగుగా మార్చి ఆ వెలుగు జీవం యొక్క శక్తిలోనికి చూడగలుగునట్లు, నడవగలుగునట్లు, దేవుని చిత్తాన్ని తెలుసుకొనగలుగునట్లు దేవుడు మనల్ని ప్రత్యేక పరచడానికి ఇష్టపడతాడు. అందుకే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, యేసుక్రీస్తులో ఉన్న ఆత్మ నియమము జీవము గలది, వెలిగించేది, బ్రతికించేది, బాగు చేసేది, మహిమలోనికి మనల్ని నడిపించగలిగిన ఆ జీవాధిపతి అయిన దేవుని ప్రణాళిక మన బ్రతుకులలో స్థిరపరచబడినట్లు దేవుడు తన అన్యోన్యమైన కృప మనకు అనుగ్రహిస్తున్నాడు. కానీ ధర్మశాస్త్రం దేనికి అడ్డు రాకూడదు, చట్టం అడ్డు రాకూడదు, శాసనం అడ్డు రాకూడదు, ఆచారం సిద్ధాంత పరిస్థితులు మన బ్రతుకులలో దేవునికి మనకి అడ్డుము లేకుండాట్లు ఉండాలి. అందుకే వాక్యం మనకు సెలవిస్తుంది, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పాప మరణములను విడిపించను ఎలాగంటే ధర్మశాస్త్రం వల్ల కానిది, వాళ్ళకి ఎప్పుడు ఈ సిద్ధాంత ఆచారాలే కానీ క్రీస్తు యేసునందు దేవుడు నాకు ఇచ్చాడు. నా కులం మతం ఆచార సిద్ధాంతాలు ఏవి నన్ను మార్చలేవు, కానీ శాసనములు మార్చలేవు, కానీ క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను, నూతనమైనవిగా ఆయన చేయడానికి ప్రతి మానవుని నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వర్లారా, శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న వర్లారా, నా అద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీ క్షేమం కలుగు చేస్తాను, మీకు ఆదరణ ఇస్తాను, దేవుని పరలోక సంబంధమైన కృపలో మిమ్మల్ని నడుపుతాను. అలాంటి కార్యము దేవుడు ఈ టీవీ ద్వారా వింటున్న ప్రజలందరినీ ఆయన నమ్మిన బిడ్డలకు ఆయన కృప ఆశీర్వాదాలు కలుగునట్లు దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వకృపాని దేగు ప్రభువాని పరిశుద్ధ నామమునందు ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచారు, మీ కృప మాకు ఇచ్చావు. ధర్మశాస్త్ర పాపములో, సాంప్రదాయాల్లో, ఆచారాల్లో, సిద్ధాంతాల్లో నలిగి నాశనం అయిపోతున్న మానవ బ్రతుకును వెదకి రక్షించడానికి లోకానికి వచ్చి నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునందు మమ్మల్ని బ్రతికించి బాగు చేసి నిత్య జీవం యొక్క వెలుగులోకి నింపుతున్నందుకు నీకు వందనాలు. ఈ ప్రేక్షకులందరినీ దీవించు. ఈ కార్యక్రమంలో పాల్పం బిడ్డల పక్షంగా మీరుండి కృపచూపు ఆదరించి బలపరచమని మీ చేతులకు అప్పగిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము నిలిచేది నీ ప్రేమే సయ్యా, నిలకడగా నిండేది.
నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ పాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా మట్టి పురుగునైన నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు మట్టి పురుగునైన నన్ను ఎన్నుకుంటివి విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు నీకై వరుసాటారయ్యా వరేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా నాలో ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా ఈ స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా ఈ లోకంలో మోసమే కదా